నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము నారు పోసుకుంటాం కదా, పోసుకున్న తర్వాత 1 ఇంచ్ పెరిగిన తర్వాత ఆ నారు అనేది కింద కాండం దగ్గర కుళ్ళిపోయి పడిపోతూ ఉంటుంది చాలా మందికి. దానికి కారణాలు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాము. అలాగే దాన్ని ఏ విధంగా కూడా కంట్రోల్ చేయాలి, అంటే ఈ నారు కుళ్ళు తెగులు రాకుండా ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మన దగ్గర 100 రకాలకు పైగా ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయి, గ్లాడియోలస్ బల్బ్స్ ఉన్నాయి, విరజాజి ప్లాంట్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడైతే ఈ నారు కుళ్ళు తెగులు అంటే మన విత్తనాలు వేసిన తర్వాత ఆ విత్తనాలు అనేవి 1 లేదా 2 ఇంచులు పెరిగిన తర్వాత పడిపోతూ ఉంటాయి కదా, అది దానికి ముఖ్య కారణాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అండి, మీరు విత్తనాలు వేయడానికి తీసుకున్నటువంటి కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్కి ఎక్కువగా డ్రైనేజ్ హోల్స్ అనేవి లేకపోవడం ఒక రీజన్. అంటే నీళ్లు మనం వేసినప్పుడు అవి కిందకి వెళ్ళిపోకుండా అందులోనే నిలబడిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. తర్వాత మీరు తీసుకున్నటువంటి సాయిల్ మిక్స్ అండి, మనము విత్తనాలు వేసుకోవడానికి తీసుకున్నటువంటి సాయిల్ మిక్స్ ఏదైతే ఉందో అందులో మనము కోకోపీట్ వాడుతూ ఉంటాము, కంపోస్ట్ వాడుతూ ఉంటాం కదా, కంపోస్ట్ అనేది బాగా డీకంపోజ్ అయి ఉండాలి. ఒకవేళ మీరు కోకోపీట్ వాడుతున్నట్టయితే ఆ కోకోపీట్ని 3-4 రోజులు బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి, అంటే వాష్ చేసి 3-4 రోజులు ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాంటి కంపోస్టు, అలాంటి కోకోపీట్ మాత్రమే వాడాలి. ఇది ఒక రీజన్, అంటే కోకోపీట్ బాగలేకపోవడం వల్ల దాని నుంచి కానీ కంపోస్ట్ నుంచి కానీ ఫంగస్ అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల కూడా ఈ విత్తనాలు కొంచెము మొలకెత్తిన తర్వాత పడిపోతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఓవర్ వాటరింగ్ అండి. మనం విత్తనాలు వేసాం కదా అని చాలామంది రోజు వాటర్ చేసేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ వాటర్ చేయడం వల్ల వాటర్ ఎక్కువ నిలబడి వేరుకుళ్ళు వచ్చి ఆ విత్తనం అనేది పడిపోతూ ఉంటుంది. ఇది ఒక రీజన్. తర్వాత ఇంకొక రీజన్ అండి, ఎండలో పెట్టేస్తూ ఉంటారు చాలామంది. విత్తనాలు కొద్దిగా మొలకెత్తడం కనిపించడమే ఎండలో పెట్టేస్తూ ఉంటారు. ఫుల్ ఎండ వల్ల కూడా ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత అవి పడిపోతూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి మనము మినీ హిబిస్కస్ పెట్టాం కదండి విత్తనాలు, రిజల్ట్ చూపించమని అడిగారు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇన్ని కారణాలు చూసాం కదా, వీటన్నింటినీ కూడా మనము కంట్రోల్ చేయాలి అంటే మనము ఇంతకు ముందు సీడ్స్ వేసుకునేటప్పుడు సీడ్ బూస్టర్ కలిపి విత్తనాలు పెట్టామండి, మీకు గుర్తుందా? ఈ సీడ్ బూస్టర్ కలిపి విత్తనం పెట్టడం వల్ల సాయిల్ నుంచి కానీ లేదా కంపోస్ట్ నుంచి కానీ కోకోపీట్ నుంచి కానీ వచ్చేటువంటి ఫంగస్లు అనేవి రాకుండా ఉంటాయి, నెమటోడ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. పెట్టిన ప్రతి ఒక్క విత్తనం కూడా మొలకెత్తుతుంది. తర్వాత అండి, మీరు విత్తనాలు పెట్టిన తర్వాత 1 వారం రోజుల తర్వాత నుంచి ఈ సీడ్ బూస్టర్ ఏదైతే ఉందో, ఇది మనము విత్తనం పెట్టేటప్పుడు విత్తనాలు కలిపి పెట్టాం కదా, అలానే కాకుండా విత్తనాలు మొలకెత్తిన 1 వారం రోజుల తర్వాత నుంచి 1 లీటర్ వాటర్కి 1 గ్రామ్ అండి ఈ సీడ్ బూస్టర్ని ఈ వాటర్లో మిక్స్ చేసి మీ మొక్కలకి, అంటే మొలకెత్తినటువంటి ఈ నారు ఏదైతే ఉందో ఈ నారుకంతా కూడా వారానికి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది, ఫాస్ట్ గ్రోత్ కూడా ఉంటుందండి. తర్వాత మనకు మెడికల్ షాప్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ దొరుకుతుంది, అది 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని 1 లీటర్ వాటర్కి 5 ml కలిపి వారానికి ఒకసారి మీరు వేసుకున్నటువంటి నారు ఏదైతే ఉందో ఆ నారు మీద ప్రతి వారము స్ప్రే చేస్తూ ఉండండి. తర్వాత సాఫ్ ఫంగిసైడ్ అండి, మీకు తెలుసు కదా సాఫ్ ఫంగిసైడ్ బ్లూ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇది కూడా 1 లీటర్ వాటర్కి 1 గ్రాము కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండండి. ఇలా మీరు పెట్టినటువంటి ప్రతి ఒక్క విత్తనానికి మీరు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది స్ప్రే చేస్తూ ఉండండి. మీరు చేయాల్సిందల్లా మీరు తీసుకున్నటువంటి కంటైనర్ ఏదైతే ఉందో దానికి డ్రైనేజ్ హోల్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోవడము, సాయిల్ మిక్స్లో కంపోస్టు డీకంపోజ్ అయి ఉన్నటువంటి కంపోస్ట్ వాడము, కోకోపీట్ని వాష్ చేసి ఎండబెట్టుకొని వాడుకోవడము, తర్వాత ఫుల్ సన్లో పెట్టకుండా జాగ్రత్తగా సెమీషేడ్లో 1-2 ఇంచులు పెరిగే వరకు సెమీషేడ్లో పెట్టుకోండి. తర్వాత ఓవర్ వాటరింగ్ చేయకండి. ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల కూడా ఈ విత్తనాలు మొలకెత్తిన తర్వాత పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా అండి, మీరు పెట్టే ప్రతి ఒక్క విత్తనం కూడా చక్కగా మొలకెత్తాలి అన్న, మొలకెత్తిన విత్తనం పడిపోకుండా ఉండాలి అన్న ఇలాంటి జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా మొలకెత్తాయో. ఈ సీడ్ బూస్టర్ కూడా మన దగ్గర ఉందండి, మీకు కావాలంటే ఇంతకుముందు చెప్పాను కదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయమని, వాట్సాప్ మెసేజ్ చేయండి.
ఇక్కడ చూసారు కదా మీరు, ఏదైనా సరే సీడ్స్ వేసుకున్న తర్వాత వాటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. చాలామంది ఫోర్స్గా మగ్గులతో అలా పోసేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా షవర్లాగా నీట్గా జాగ్రత్తగా వేయండి. ఇలా చేయడం వల్ల, కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు పెట్టే ప్రతి ఒక్క విత్తనం కూడా మొలకెత్తుతుంది, మొలకెత్తిన విత్తనం పడిపోకుండా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా యూజ్ఫుల్గా ఉందా లేదా అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.